ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. లూకాసు వార్త 14:27 ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానేరడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి వినికిడిలో ప్రభు తన మాటలను దీవించునుగాక. యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించుటకు తీర్మానపరచినటువంటి వారి యొక్క జీవితాన్ని గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాయి. మనలో చాలామంది ఆచార క్రైస్తవులుగా ఉండేవారిని చూసి మిగిలిన వారు అనుకుంటున్నారు, క్రైస్తవ్యం అంటే ఇలాగే ఉంటుందేమో అని అనుకుంటున్నారు. క్రైస్తవ్యం అనగా సిలువను ఇష్టపూర్వకంగా మోయడం, క్రైస్తవ్యం అనగా ఇష్టపూర్వకంగా సమర్పణ కలిగి ఉండడం, క్రైస్తవ జీవితం అనగా ప్రభు కొరకైనటువంటి బలమైన తీర్మానం కలిగి నడవడం. అది అర్థం చేసుకోలేక చాలామంది కేవలం గుడికి వెళ్ళినంత మాత్రాన క్రైస్తవులు అయిపోతారని, లేకపోతే పేరు పెట్టుకుంటే క్రైస్తవులు అయిపోతారని అపోహతో చాలామంది మనలో మాట్లాడడాన్ని మనం గమనిస్తాం. అయితే వాక్యం అంటుంది, ప్రతివాడు కూడా తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల. ఈ రోజున స్కూల్కి వెళ్ళేటువంటి పిల్లలకు బ్యాగ్ మోసే వాళ్ళు ఇంకొకరు వస్తున్నారు. అలాగ మనం పిల్లలకు అలవాటు చేస్తున్నాం, అంటే సుఖాన్ని అలవాటు చేస్తున్నారు. వారి కోసం క్యారేజ్ మోసేవారు ఒకరు, బ్యాగ్ మోసేవాళ్ళు ఒకరు, వాళ్ళను మోసుకెళ్ళేవాళ్ళు ఒకరు. అంటే పిల్లల పట్ల ప్రేమ చూపకూడదని కాదు నా ఉద్దేశం. ప్రేమ వారిని సన్మార్గంలోనికి నడిపించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన తన సంఘం కొరకై మీరు మోయండి అని చెప్పలేదు, కానీ ఆయన తానే స్వయంగా ఆ శిలువను మోసి ఆ శ్రమను సహించి ఆ త్యాగాన్ని ఆ వైకేరియస్ సఫరింగ్ను ఆయన చూపించి మనకు మాదిరిని విడిచిపెట్టారు. కాబట్టి ప్రభువుకు వలె మనం కూడా ఆయన శిష్యులుగా, నిజమైనటువంటి డిసైపుల్గా మనము ఆయనను వెంబడించాలి అని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి సమర్పణ జీవితం, అట్టి త్యాగం, అట్టి ప్రేమ మనం కలిగినప్పుడే నిజమైన ప్రభు శిష్యులుగా మనం ఉంటాం. ప్రతివాడు కూడా తన శిలువను మోసుకొని ఇతరులు మోస్తుంటే చూసేవారిగా కాదు. చాలాసార్లు ఏం చెప్తుంటారంటే, మీరు ప్రార్థించండి మేము హాయిగా ఉంటాం, మీరు మా కొరకై ఉపవాసం ఉండండి మేము హాయిగా ఉంటాం, మీరు మా కొరకై ఆరాధన చేయండి మేము చూస్తూ ఉంటాం. ఇది కాదు క్రైస్తవ జీవితం. క్రైస్తవ జీవితం అంటే అనుభవపూర్వకమైంది, ప్రతివాడును తన శిలువను మోసుకొని. ఈ ఎక్స్పీరియన్స్డ్ క్రిస్టియానిటీ ప్రభు మన నుండి ఆశిస్తున్నారు. ప్రభు ఈ ఉదయ కాలంలో మనందరినీ కూడా ఆయన శిలువను మోయిచు ఆయనను వెంబడించేటువంటి నిజ క్రైస్తవ లేక నిజ శిష్యరికాన్ని ప్రభు మనకందరికీ అనుగ్రహించి దీవించునుగాక. తీర్మానపరచుకుందాం. ప్రభా, ఇదిగో నా శిలువను మోసుకొని నిన్ను వెంబడిస్తాను. ప్రభా, నేను కేవలం శిలువను చూసేవాడిగా కాదు మోసేవాడిగా నేనుంటాను. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రశస్తమైన ఈ ఉదయ కాలంలో మీ శిలువను గూర్చిన వార్త మా ప్రభా మాకు నూతన శక్తిని ఇస్తుంది. దినమంతటి కొరకే సిద్ధపరచండి, బలపరచండి, మీ ఆత్మచేత నింపండి. మా ప్రతి అవసరాన్ని క్రీస్తు యేసులో తీర్చండి. క్రీస్తు యేసు యొక్క శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగును గాక. ప్రభా, కృప చూపండి, సంఘాన్ని బలపరచండి. ఈ వాక్యమైన ప్రతి బిడ్డను దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుని దీవెన ఆశీర్వాదములు ఇప్పుడు ఎల్లప్పుడు ఈ వాక్యమైన ప్రతి బిడ్డకును సదాకాలం తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ ప్రియమైన దైవజనులు, రెవరెండ్ ఏ సాల్మన్ రాజు, యేసుదా సాల్మన్ రాజు, హైదరాబాద్.